Hi friends, welcome to our channel. ఈ వీడియోలో మనం ఆకుకూరలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మనకు ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో. శరీరానికి కావాల్సిన అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ను అందిస్తూ నిత్యం తమని ఏదో ఒక రకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలిని మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉన్నాయి. ఆకుకూరలు వండుకునే ముందు మనం ఖచ్చితంగా 1-2 సార్లు వాటిని కడగడం చాలా మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న క్రిమి కీటకాలు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసిన మంచినీటిలో కడిగితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు తొలగిపోతాయి. ఆకుకూరలకు తొందరగా నలిగే గుణం ఉండడం వల్ల సూపులుగా, సలాడులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండాలి. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లోనే వండేందుకు ప్రయత్నించాలి. వాటిలోని పోషకాలు మనకు అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకబెట్టాక అందులోని వాటర్ని పారేయకండి. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పోషక విలువలు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, పొన్నగంటి కూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మొదలగునవి మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిలో శరీరానికి అత్యవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ వ్యక్తులకు, అధిక బరువు ఉన్నవారికి చాలా ఉపయోగకరం. గుండె మరియు కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. విటమిన్ ఏ మనకు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా విటమిన్ సి మనకు ఇమ్యూనిటీ పవర్ని అందిస్తుంది. ఐరన్, కాపర్ అనేవి మనకు రక్తహీనతను తొలగిస్తాయి. కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.